నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠగా మారుతున్నాయి రాజకీయ సమీకరణాలు కూడా వేగంగానే పుంజుకుంటూ వస్తున్నాయి మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ కూడా జరగనుంది ఇలాంటి క్రమంలో ఇప్పటికే దాదాపు పదిహేను సర్వే సంస్థలు తమ రిపోర్ట్నిచ్చాయి సుమారు తొంభై శాతం వరకు కూటమికే అధికారం కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది వారి ఫలితాల సరళి అంటే ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అలాగే జాతీయ సర్వే సంస్థలు కూడా పార్లమెంటు ఫలితాల మీద ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూసాం గతంలో కూటమికి పదిహేడు నుంచి ఇరవై సీట్ల మధ్య రావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇలాంటి సందర్భంలో తాజాగా అంటే ఇప్పటి వరకు చేసినటువంటి సర్వే గతంలో ఆ సర్వే సంస్థ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ ఫైనర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి కూటమికి అసెంబ్లీ స్థానాలు నూట ఇరవై ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇరవై స్థానాల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది ఇచ్చారు ఇక వైసీపీ ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తారు అంటే ఈ సంస్థ కూడా కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారాన్ని కైవసం చేసుకునేది కూటమి అని తేల్చేసింది ఇలాంటి సందర్భంలో వారి రిపోర్టు మన చేతిలో ఉంది దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు తెలుసుకున్నాం న్యూ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వారు వేరువేరుగా ఇచ్చినటువంటి రిపోర్ట్ మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి సంబంధించి అక్కడ ఎవరు విజయం సాధించబోతున్నారు అంటే కూటమి శాసనసభ నియోజకవర్గాలు ఇచ్చాపురం కోటమి టెక్కలి కోటమి ఇచ్చారు పలాసలో కీన్ కంటెస్ట్ అలాగే పాతపట్నం కూటమి ఆముదాల వలస కోటమి శ్రీకాకుళం కోటమి నరసన్నపేట కోటమి దాని కింద ఈ పార్లమెంటు పరిధిలో ఓట్ షేరింగ్ అనేది కూడా ఇచ్చారు ఎన్డీఏ అంటే కూటమికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ వామపక్షాలు కలిపి బరిలే ఉన్నాయి ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది అలాగే విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక శాసనసభ నియోజకవర్గాలు చూస్తే కనుక హెచ్ఎర్ల వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు రాజాం కూటమి బొబ్బిలి కోటమి చీపురుపల్లి వైఎస్ఆర్సిపి గజపతి నగరం కీన్ కంటెస్ట్ నెల్లిమర్ల కీన్ కంటెస్ట్ విజయనగరం కూటమి దాని కింద పోల్ పర్సంటేజ్ కూడా ఓట్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు అలాగే అరకు పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఇచ్చారు పాలకొండ కీన్ కంటెస్ట్ కురుపాం వైఎస్ఆర్సిపి పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి అరకులోయ వైఎస్ఆర్సిపి పాడేరు అలాగే రంపచోడవరం ఈ రెండు చోట్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుందనేది పైనీరు సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే విశాఖపట్నం పార్లమెంటు స్థానం కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు శృంగవరపు కోట కోటమి భీమిలి కోటమి విశాఖపట్నం తూర్పు కూటమి విశాఖపట్నం దక్షిణం కూటమి విశాఖపట్నం ఉత్తరం కూటమి విశాఖపట్నం పశ్చిమం కూటమి గాజువాక ఇక్కడ కూటమి అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు వారిచ్చినటువంటి రిపోర్ట్ అలాగే అనకాపల్లి పార్లమెంటు స్థానం కూటమి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో శాసనసభ చోడవరం కూటమి మాడుగుల వైఎస్ఆర్సిపి అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి ఎలమంచిలి కూటమి పాయక్రావపేట కూటమి నర్సీపట్నం కూటమి ఇది అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి అలాగే కాకినాడ పార్లమెంటు స్థానం కూటమి అభ్యర్థికి గెలవబోతున్నారు పోతున్నారు అనేది ఇచ్చారు తుని వైఎస్ఆర్సిపి ప్రతిపాడు కోటమి పిఠాపురం కూటమి కాకినాడ రూరల్ కోటమి పెద్దాపురం కోటమి కాకినాడ సిటీ కోటమి జగ్గంపేట కూటమి అభ్యర్థులు ఇక్కడ గెలవబోతున్నారనేది పైనీర్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ రాజమండ్రి లోక్సభ కోటమి ఆ రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల అనపర్తి కీన్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ ఉండబోతుందనేది ఇచ్చారు రాజానగరం కూటమి రాజమహేంద్రవరం సిటీ కోటమి రాజమహేంద్రవరం రూరల్ కూటమి కొవ్వూరు కూటమి నిడదవోలు కూటమి గోపాలపురం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే అమలాపురం అమలాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా అనేది ఇచ్చారు రామచంద్రపురంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది హోరాహోరీగా అక్కడ పోరు ఉండబోతుంది అనేది ఇచ్చారు ముమ్మిడివరం కూటమి అమలాపురం కూటమి రాజోలు కూటమి పీగన్నవరం కూటమి కొత్తపేట కూటమి మండపేట కోటమి అభ్యర్థులు గెలవబోతున్నారనేది పైనీరు సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఇచ్చారు ఆచంట కూటమి పాలకొల్లు కూటమి నరసాపురం కూటమి భీమవరం కూటమి ఉండి కోటమి తణుకు కోటమి తాడేపల్లిగూడెం కూటమి ఈ నరసాపురం పార్లమెంటు పరిధిలో మొత్తం కూటమి అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేయబోతున్నారు అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలాగే ఏలూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు పార్లమెంట్లో అని ఇచ్చారు ఉంగుటూరు కూటమి దెందులూరు కూటమి ఏలూరు కూటమి పోలవరం వైఎస్ఆర్సిపి చింతలపూడి కోటమి నూజివీడు కోటమి కైకలూరు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఆ పైనీరు సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే మచిలీపట్నం కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది ఇచ్చారు గన్నవరం కూటమి గుడివాడ కూటమి పెడన కూటమి మచిలీపట్నం కూటమి అవనిగడ్డ కూటమి పెనమలూరు కూటమి పామర్రు కూటమి ఈ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారనేది వారి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక విజయవాడ విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఇచ్చారు వాళ్ళు తిరువూరు వైఎస్ఆర్సిపి విజయవాడ పశ్చిమం కూటమి విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ తూర్పు కూటమి మైలవరం కూటమి నందిగామ కోటమి జగ్గైపేట కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారనేది ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే గుంటూరు పార్లమెంట్ స్థానానికి చూద్దాం గుంటూరు పార్లమెంట్ కూటమి తాడికొండ కూటమి మంగళగిరి కూటమి పొన్నూరు కూటమి తెనాలి కూటమి ప్రత్తిపాడు కూటమి గుంటూరు పశ్చిమ కూటమి గుంటూరు తూర్పు కూటమి ఇక్కడ కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారనేది ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో నరసరావుపేట లోక్సభ స్థానంలో కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారనేది పైనరు సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆ నియోజకవర్గంలోనూ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చూద్దాం పెదకూరపాడు కూటమి చిలకలూరుపేట కూటమి నరసరావుపేట వైఎస్ఆర్సిపి సత్యనపల్లి కూటమి వినుకొండ ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలుస్తుందని ఇచ్చారు గురిజాల కూటమి మాచర్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు అనేది ఇచ్చారు ఇక బాపట్ల పార్లమెంటు పరిధిలో చూస్తే కనుక బాపట్ల పార్లమెంటు స్థానం కూటమి అభ్యర్థి గెలుస్తున్నారని ఇచ్చారు వేమూరు కూటమి రేపల్లె కోటమి బాపట్ల వైఎస్ఆర్సిపి పర్చూరు కూటమి అద్దంకి కోటమి చీరాల కూటమి సంతనూతలపాడు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారనేది పైనరు సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒంగోలు పార్లమెంట్లో కూటమి అభ్యర్థి ఇచ్చారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సిపి దర్శి కూటమి ఒంగోలు కూటమి కొండెపి కూటమి మార్కాపురం కూటమి గిద్దలూరు కూటమి కనిగిరి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారనేది ఇచ్చారు ఇక నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి నెల్లూరు పార్లమెంట్లో కూటమి అభ్యర్థి ఇచ్చారు కందుకూరు కూటమి కావలి కూటమి ఆత్మకూరు కీన్ ఫైట్ అంటే కీన్ కంటెస్ట్ ఉండబోతుంది హోరాహోరి పోర్ ఉంటుందని ఇచ్చారు కొవ్వూరు కూటమి నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి ఉదయగిరి వైఎస్ఆర్సిపి గెలుస్తుందని ఇచ్చారు ఇక తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించి తిరుపతి పార్లమెంట్లో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారని ఇచ్చారు సర్వేపల్లి కూటమి గూడూరు ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరి పోరు ఉండబోతుందనేది ఇచ్చారు సూళ్లూరుపేట కూటమి వెంకటగిరి కూటమి తిరుపతి కూటమి శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని ఇచ్చినటువంటి పరిస్థితి ఇక చిత్తూరు పార్లమెంటు స్థానంలో కూటమి అభ్యర్థి గెలుస్తారని ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రగిరి కూటమి అభ్యర్థి నగరి కూటమి గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి చిత్తూరు కూటమి పోతలపట్టు కోటమి పలమనేరు కూటమి కుప్పం కూటమి అభ్యర్థి గెలుస్తారని ఇచ్చినటువంటి పరిస్థితి ఇక రాజంపేట రాజంపేట పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవబోతున్నారని ఇచ్చారు రాజంపేట వైఎస్ఆర్సిపి కోడూరు వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సిపి తంబల్లపల్లి కోటమి అభ్యర్థి పీలేరు కోటమి మదనపల్లి కోటమి పుంగనూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవబోతున్నారు అనేది ఫైనీర్ సంస్థ ఇచ్చినటువంటి తాజా సర్వే రిపోర్ట్ ఇక కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి చూద్దాం కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్సిపి బద్వేల్ వైఎస్ఆర్సిపి కడప ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇచ్చారు పులివెందుల వైఎస్ఆర్సిపి కమలాపురం వైఎస్ఆర్సిపి జమలమడుగు కూటమి ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి మైదుకూరు కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అనేది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోని ప్రధానమైనటువంటి అంశం అలాగే నంద్యాల పార్లమెంట్ స్థానానికి సంబంధించి నంద్యాలలో వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి గెలుస్తున్నారు అనేది ఇచ్చారు ఆలగడ్డ కూటమి శ్రీశైలం కూటమి నందికొట్కూరు వైఎస్ఆర్సిపి పాణ్యం వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి బనగానపల్లె కూటమి డోన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ఇచ్చారు ఇక కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని ఇచ్చారు ఆ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే కనుక కర్నూలు కూటమి పత్తికొండ వైఎస్ఆర్సీపీ కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు కూటమి మంత్రాలయం కూటమి ఆదోని వైఎస్ఆర్సీపీ ఆలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారనేది పైనరు సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అలాగే అనంతపురం అనంతపురం పార్లమెంట్లో వైఎస్ అనంతపురం పార్లమెంట్లో కూటమి అభ్యర్థి ఇచ్చారు ఇక రాయదుర్గం కూటమి ఒరవకొండ కోటమి గుంతకల్ కోటమి తాడిపత్రి కోటమి సింగనమల ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇచ్చారు అనంతపురం కోటమి కళ్యాణదుర్గం ఇక్కడ కూడా కీన్ కంటెస్టే ఉంటుంది హోరాహోరి పోరు ఉంటుందని పైనరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక హిందూపురం హిందూపురం పార్లమెంట్లో కోటమి అభ్యర్థి గెలుస్తున్నారు పార్లమెంటు సభ్యులుగా అనేది ఇచ్చారు అలాగే రాప్తాడు కోటమి మడకసిర కీన్ కంటెస్ట్ హిందూపురం కోటమి పెనుకొండ కోటమి పుట్టపర్తి వైఎస్ఆర్సిపి ధర్మవరం కీన్ కంటెస్ట్ కదిరి ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారనేది ఇచ్చారు మొత్తానికి ఇది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారినటువంటి అంశం తాజాగా చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్తో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది వైఎస్ఆర్సిపిలో అనేది ఒక చర్చ జరుగుతుంది ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఇక్కడ కూటమికి ఎంపీ ఇరవై ఎమ్మెల్యే నూట ఇరవై ఆరు ఇచ్చారు అలాగే వైఎస్ఆర్సిపికి ఎంపీ ఐదు ఎమ్మెల్యే మూడు కీన్ కంటెస్ట్ ఎమ్మెల్యేలో అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పదహారు కీన్ కంటెస్ట్ హోరాహోరీగా ఉండబోతున్నాయి ఈ పదహారులో కూడా పన్నెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుస్తారని వారిచ్చినటువంటి మరొక అంశం చాలా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఎన్డీఏ అంటే కూటమి అభ్యర్థులకు మొత్తం మీద ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇండియా అంటే కాంగ్రెస్ వామపక్షాలతో కలిపి ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం కింద ఇది మనం చూడాలి అంటే కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది మేజర్ సీట్స్ కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్కు ఒక స్థానం కూడా వస్తుందని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి దాఖలాలు అంటే పరిస్థితి అయితే కనిపించట్లా మొత్తానికి చాలా కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్గా దీనిపై చర్చ జరుగుతుంది మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి రకరకాలుగా ఒక ఊహాగానాలు చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎంతవరకు నిజమవుతాయి అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది